మనిషికి की దక్కే ఆఖరి గౌరవం అంతిమ సంస్కారం ఎంతటి వారైనా మహాప్రస్థానం చేరవలసిందే మనిషి ఆఖరి మజిలి గమ్యస్థానం శ్మశానమే కులమతాలకు అతీతంగా అంతిమ సంస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వస్తులతో వైకుంఠధామాలను నిర్మిస్తోంది ఖమ్మం నగరంలో ఎంతో చరిత్రగల కాల్వొడ్డు బొందలగడ్డ ఇప్పుడు హైదరాబాద్ మహాప్రస్థానాన్ని తలపిస్తోంది సర్వాంగ సుందరంగా నిర్మించిన ఖమ్మం వైకుంఠధామంపై ప్రత్యేక కథనం శ్మశానమంటే బాధన దిగమింకునే చోటు ఆప్తులను కోల్పోయి కడసారి చూపు కోసం తరలి వచ్చేటువంటి స్థలం పరిసరాలు భయకంపితంగా ఉన్న చివరి చూపు కోసం వచ్చేటువంటి ప్రాంగణం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వపు ఆలోచనలతో శ్మశానం కాస్త వైకుంఠధామంగా మారింది బాధని పంచే చోటు ఇప్పుడు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది అలా రూపుదిద్దుకుందే ఖమ్మం కాల్వడ్డలోని ఈ వైకుంఠధామం మరణం మనిషి చివరి మజిలి శివం శివంతో సమానమని చెప్పింది సనాతన ధర్మం అందుకే మనిషి జీవితంలో అంతిమ సంస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది జాతి వర్గం కుల మత ప్రాంతాలకు అతీతంగా మనిషికి దక్కాల్సిన గౌరవం అంతిమ సంస్కారం జీవితమనే చెదరంగంలో ఎన్నో పాత్రలు పోషించి అలసిన మనిషి దేహానికి చిట్టచివరి గమ్యం శ్మశానమే ఏ మతంలోనైనా అంతిమ సంస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే తెలంగాణ సర్కారు మనిషి అంతిమ సంస్కారం గౌరవంగా జరగాలన్న సంకల్పంతో వైకుంఠ ధామాల నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వ అంకిత భావంతో రాష్ట్రవ్యాప్తంగా సకల సౌకర్యాలతో శ్మశాన వాటికలు అందుబాటులోకి వస్తున్నాయి అందుకు నిదర్శనమే ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు శ్మశాన వాటిక కాల్వొడ్డు శ్మశాన వాటికకు ఎంతో చరిత్ర ఉంది ఖమ్మం నగరంతో పాటే ఈ శ్మశాన వాటిక పుట్టింది మున్నేరు నది ఒడ్డున నాటి ప్రజల అవసరాల కోసం దీన్ని నిర్మించారు కాలక్రమేణా ఖమ్మం నగరం నలువైపులా విస్తరించి జనాభా గణనీయంగా పెరిగింది కానీ శ్మశాన వాటికలో మాత్రం సౌకర్యాలు మెరుగవలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఈ శ్మశానం పరిస్థితి అద్వానంగా ఉండేది దహన సంస్కారాలు జరిగినంత సేపు నిలబడి చూసేందుకు కూడా వీలు లేకుండా తయారైంది ఈ పరిస్థితుల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాల్వొడ్డు శ్మశాన వాటికను ఆధునీకరించేందుకు చొరవ చూపారు మున్సిపల్ నిధుల నుంచి కోటి రూపాయల నిధులు కేటాయించి దీన్ని అత్యాధునిక వైకుంఠధామంగా తీర్చిదిద్దారు ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఒకప్పుడు కాల్వొడ్డు పట్టణం ఇక్కడ ఇటుపక్క చూస్తే బొక్కలగడ్డ 47వ డివిజన్ చూస్తే మోతీనగర్ ఈ రెండింటి మధ్యలో ఒక శ్మశాన వాటిక ఉండేది ఎవరైనా ఇక్కడికి శ్మశాన వాటిక దాన సంస్కారాలకు వచ్చినప్పుడు ఇంతకుముందు మహా భయంకరమైన పరిస్థితి పువ్వాడ అజయ్ కుమార్ గారు దృష్టికి తీసుకువెళ్ళాం వారు పైన కేసీఆర్ గారు కేటీఆర్ గారు పర్మిషన్ తీసుకొని ఈ శ్మశాన వాటికి దాదాపు 75 లక్షల నుంచి కోటి రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ మంచి అత్యాధునికమైన టాయిలెట్స్ అని కానీ బాత్రూమ్స్ కానీ ఇంకా హరితహారం చెట్లు నాటడం కానీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు కానీ మరి ప్రత్యేకంగా ఒక శివుడి బొమ్మ పెద్దది ఏర్పాటు చేసి వాటికి ముందు రెండు ఫౌంటైన్స్ ప్లస్ అంతేకాకుండా ఒక పార్కు ఖమ్మం పట్టణంలో ఇంతకుముందు బల్లేపల్లి కన్నా దీన్ని బాగా తీర్చిదిద్దాలని చెప్పి మాకు ప్రత్యేక దృష్టితోనే మంత్రి గారు చాలా కష్టపడుకుంటూ ఇక్కడికి వచ్చి కూడా అజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా మంత్రి గారికి కాల్వొడ్డు వైకుంఠధామంలో ప్రస్తుతం 5 దహన వాటికలను అందుబాటులోకి తీసుకొచ్చారు విద్యుత్ దహన వాటికను సైతం ఏర్పాటు చేశారు ఫ్రీజర్ బాక్సులు అస్థికలు భద్రపరిచే గదులు ఆధునీకరించారు వానకాలంలోనూ దహన సంస్కారాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా షెడ్డు నిర్మించారు అంత్యక్రియలకు వచ్చేవారు విశ్రాంతి తీసుకునేందుకు హాల్ నిర్మించారు టాయిలెట్ సదుపాయాలు స్నానాల గదులు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేకమైన గదులు నిర్మించారు ఇక కర్మకాండల నిర్వహణ కోసం ప్రత్యేక భవనంతో పాటు కేశఖండనకు స్థలం కేటాయించారు పిండ ప్రధానాలు తర్పణాలు వదిలించేందుకు ప్రత్యేకంగా ఏటి దగ్గర ఘాట్ నిర్మించారు ఇది వైకుంఠధామం కాదు స్వర్గధామం లాగా మరి మన కేసీఆర్ గారు మరి మా గౌరవ మంత్రి వల్లు పువ్వాడ అజయ్ కుమార్ గారు దీనికి ఎంతో హెచ్చించి ఇంత సుందరంగా తయారు చేశారు ఇది వైకుంఠధామం కన్నా ముందు ఇది భయంకరంగా ఉన్న పరిస్థితిలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చూసి ఇంతకుముందు అన్ని రకాలుగా దీన్ని మరి చూస్తే ఆశ్చర్యం వేస్తే స్వర్గధామం లాగా ఉంటుందండి ఇక్కడ కూర్చోటానికి కూడా ఆహ్లాదకరంగా చేయటం మరి గ్యాస్ ద్వారా
ఈ శవాలని దాన సంస్కారాలు చేయటం ఎంతో గొప్పగా ఉండండి వారికి ముఖ్యమంత్రికి మరి మా డివిజన్ తరపున గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆల్రెడీ బల్లెపల్లిలో ఒక మోడర్న్ వైకుంఠధామం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అలానే అతి త్వరలో ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారి చేతుల మీద ఇంకో మోడర్న్ వైకుంఠధామం మహాప్రస్థానం ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎగ్జిస్టింగ్ శ్మశాన వాటికనే అన్ని ఆధునిక సౌకర్యాలతో అన్ని ఫెసిలిటీస్తో డెవలప్ చేయడం జరిగింది గ్యాస్ బర్నింగ్ అలానే స్టోరేజ్ టాయిలెట్స్ బాతింగ్ ప్లేసెస్ అండ్ రివర్ ఫ్రంట్లో స్టెప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఖమ్మం కాల్వడ్డు వైకుంఠధామంలో ఆహ్లాదకర వాతావరణం వెల్లివిరుస్తుంది అంత్యక్రియలకు వచ్చే మనుషులు ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉంటారు ఇలాంటి శోకతప్త హృదయాలు కాస్త స్వాంతన పొందేలా ఈ శ్మశాన వాటిక ప్రాంగణమంతా పచ్చదనం ఏర్పాటు చేశారు పచ్చిక బయళ్ళు ఏపుగా పెరిగిన మొక్కలతో కూడిన ప్రకృతి సౌందర్యం బరువెక్కిన గుండెలను సేద తీర్చేలా కనిపిస్తుంది రుద్రభూమికి చిహ్నంగా ఈ వైకుంఠధామం మధ్యలో లయాకారుడైన పరమశివుని విగ్రహం ఏర్పాటు చేశారు 20 అడుగుల ఎత్తైన పరమేశ్వరుడి విగ్రహం ఈ వైకుంఠధామంలో ప్రత్యేకంగా నిలుస్తున్నది శివుని విగ్రహం ముందు రెండు భారీ వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు ఈ వైకుంఠధామానికి ముఖద్వారం ఎంతో ఆకట్టుకుంటున్నది ఐటీ కారిడార్ను పోలి ఉండేలా ఎంట్రెన్స్ ఆర్చ్ను ఎంతో రిచ్గా నిర్మించారు ఇక వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు సీసీ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఇక గోడలపై వేసిన అందమైన రంగమల్లికలు సైతం ఈ వైకుంఠధామానికి ఎదురపు ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక్కడ పెట్టినటువంటి వైకుంఠధామం అనేటటువంటి కొంచెం ఖమ్మం పట్టణంలో ప్రత్యేకంగా దీన్ని నెలకొల్పారు ఇది పెట్టడం అనేటటువంటి సామాన్య ప్రజలకి ఇది ఒక మంచి అందుబాటులో ఉంది ఇది చేయటం అనేటటువంటి సరైంది ఇది అభివృద్ధిలో భాగంగా దీన్ని ఇక్కడ డెవలప్మెంట్ చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది అనేక సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి ఈ ఇక్కడ ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతం కాబట్టి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ పార్కు లైటింగ్ ఇవన్నీ అరేంజ్ చేయటం వల్ల మరి సామాన్య ప్రజలకు ఇది ఉపయోగకరమైనటువంటి అంశంగా మేము భావిస్తాము మొత్తంగా శ్మశానం అంటే భూత ప్రేత ప్రపంచం కాదు అనంత విశ్వంలో జీవాత్మలు లీనమయ్యే అద్భుత స్థలమనేలా తెలంగాణ ప్రభుత్వం వైకుంఠధామాలను తీర్చిదిద్దింది మనిషి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరిగేలా సకల హంగులతో శ్మశాన వాటికలు నిర్మించింది ఖమ్మం కాలువడ్డు వైకుంఠధామం ఆధునీకరణపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నగర అభివృద్ధిపై తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అటు బల్లెపల్లి ఇటు కాలువడ్డు వైకుంఠధామాలను అభివృద్ధి చేసి అంతిమ సంస్కారాల సమస్య నుంచి ప్రజలకు శాశ్వత ముక్తి కల్పించారు అవకాశం ఉన్న మరికొన్ని చోట్ల కూడా కొత్త వైకుంఠధామాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు జర్నలిస్ట్ నాగరాజ్తో కలిసి సాంబశివరావు టీవీ న్యూస్ ఖమ్మం నుంచి